సో ఉగ్రం ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది. అన్ని చోట్ల నుంచి మంచి టాక్ అండ్ అలాగే షోక్ షోకి గ్రాడ్యువల్గా కలెక్షన్స్ పెరుగుతున్నాయండి. సో ముందుగా ఒక చిన్న ఎక్కడో చిన్న భయం ఉండింది, ఒక కామెడీ హీరో ఇంత ఒక యాక్షన్ సీక్వెన్స్లు ఎంత చేస్తే చూస్తారు, భారీ సీక్వెన్స్ చేస్తే, బట్ అదన్నీ ఎక్కడ ఎన్ని పెట్టించుకోకుండా సినిమాని బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అంత తెలుగు ప్రేక్షకులందరికీ మీరు ఒకసారి నా తరఫున మా టీం తరఫున థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ చాలా రెండు మూడు చదివానండి ఇంటర్వ్యూ, ఇదని ఉంటారు రివ్యూస్ చదివాను. ఇట్స్ అల్లరి నరేష్ వన్ మ్యాన్ షో అన్నారు. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో అండి, ఇట్స్ లైక్ టీమ్ వర్క్, అందరూ కలిసి చేసాం. ఇట్స్ నాట్ అ వన్ పర్సన్స్ జాబ్ అండి. సో రమ్మగారికి కానివ్వండి, అలాగే మా డిఓపి సిద్ధు గారు కానివ్వండి, శ్రీచరణ్ పాకారకు కానివ్వండి, లేకపోతే మా అబ్బురావు గారి గురించి కానివ్వండి, మా టూమ్ వెంకట్ గారి గురించి కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కానివ్వండి, అందరు ప్రతి ఒక్కరు బాగా రాస్తున్నారు. సో అందరు బాగా ఇష్టపడి, అంటే మేము ఇందాక చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాం, నాంది కంటే ఎక్కువ 3 times ఎక్కువ ఉంటుందండి. సో అందరూ ఇందాక ఫోన్ చేసి అలాగే ఉందని మీరు చెప్పింది. సో ఈ కాంబినేషన్లో వచ్చినప్పుడు లాస్ట్ టైం నాంది, ఈసారి ఇది ఉగ్రం. సో నెక్స్ట్ టైం మీ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తానన్నారు. సో థ్యాంక్ యూ విజయ్ గారు, నాంది ఎప్పుడు నన్ను ఒకలాగా నమ్మారు, ఈ సినిమాకి ఇంకా ఒకలాగా నమ్మారు. అండ్ మీ ఎంత మీ నమ్మినా, అంటే ఒక యాక్టర్గా నా పొటెన్షియల్ నాకు తెలుసు, ఆయన నమ్ముతారు, బట్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కావాలండి. అండ్ థ్యాంక్ యూ రాహు గారు, అలాగే హరీష్ పెద్ది గారు అండ్ మోహన్ గారు, ముగ్గురు ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీకు ప్రొడక్షన్కి ఎంత అంత ఇవాళ ఇంత రిచ్గా అంత నీట్గా మీరు అందరూ బాగా, అంటే రివ్యూస్లో స్పెషల్గా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ అని రాస్తున్నారు. సో దాన్ని ఖర్చు పెట్టినారు సాహు గారికి, అలాగే సినిమా ఎంత బాగా చేశారు అంతే బాగా పబ్లిసిటీ చేశారు. సో సైన్ స్క్రీన్ ప్రొడ్యూసర్ సాహు గారికి అండ్ హరీష్ పెద్ది గారికి థ్యాంక్ యూ. అండ్ ఇలాగే నాది విజయ్ గారిది ఇలాగే 2 అయింది, ఇప్పుడు నెక్స్ట్ 3 ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సో థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ.